ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పీలేరు అర్బన్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ కోసం ప్రత్యేక నిఘాతో పాటు ముమ్మర తనిఖీలు, ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్మగ్లర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్ ఒప్పించేయాలని పోలీసులకు సూచించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసులు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని తెలిపారు. రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని, చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు. మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఏవీ టీజింగ్, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీ వెంట పీలేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి పాల్గొన్నారు. పీలేరు అంటే నేను ఈ డిస్ట్రిక్ట్ ఛార్జ్ చేసుకున్న తర్వాత ఎస్పీగా ఫస్ట్ టైం పీలేరు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో పీలేరు ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి అండ్ ఎస్ఐ తిప్పేస్వామి ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ పోలీస్ కొత్తగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్, సో పబ్లిక్కి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. చాలా అంటే వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పోలీసు కూడా మంచిగా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. ఎప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేసేటువంటి సిస్టమ్స్ కానీ, మనము ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ కానీ, వాట్ ఎవర్, ఇవే చాలా కాలం అంటే కొంత సిస్టమ్ రన్ చేస్తాయి. సో దాంట్లో భాగంగా మ్యాక్సిమం పోలీస్ అందరూ కూడా మంచిగా చేసే విధంగా చేయాలనేది మన ఆబ్జెక్టివ్. సో దాంట్లో భాగంగానే ఈరోజు పీలేరు స్టేషన్ వాళ్ళకి కూడా కొన్ని ప్రయారిటీస్ ఇవ్వడం జరిగింది. ఒకటి బేసికల్లీ ఫస్ట్ మెన్ యొక్క డిసిప్లిన్, ఆఫీసర్స్ మెన్ యొక్క డిసిప్లిన్. సో ఎక్కడ కూడా డిసిప్లిన్లో కాంప్రమైజ్ ఉండకూడదు. సో మెన్గా ఆఫీసర్స్ అందరూ కూడా డిసిప్లిన్గా వర్క్ చేయాలి. దెన్ సెకండ్, పోలీస్ స్టేషన్కి వచ్చే పిటిషనర్స్కి వాళ్ళతోటి మంచిగా రెస్పాండ్ కావాలి, ప్రాంప్ట్గా రెస్పాండ్ కావాలి. సో వాళ్ళ జెన్యున్ పిటిషన్స్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఎఫ్ఐఆర్స్ కూడా అంతే ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయాలి. సో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసే విషయంలో డిలే ఉండటం కానీ దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సో ఇది కాకుండా మనకు గవర్నమెంట్కి దిశ అండ్ ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్ మీద ప్రత్యేక ఎంఫసిస్ ఉంది. సో దానికి సంబంధించి మనం ఈ దిశ యాప్ డౌన్లోడ్స్ కానీ, దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. సో అవి ఇంకా మరింత ఎక్కువగా చేయాలని చెప్పి, అట్లాగే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్, 498 కావచ్చు, లేకపోతే అదర్ టీజింగ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే చిన్నపిల్లల మీద లైంగిక దాడులు కావచ్చు, ఏదైనా కానీ స్టేషన్కి వస్తే దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి త్వర తగిన ఇన్వెస్టిగేషన్, అంటే త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కాకుండా మనకు మన పీలేరు కొంత ఈ కేవీపల్లి, పీలేరు ఇవన్నీ కూడా రెడ్ శాండర్ ప్రోన్ ఏరియాస్ కాబట్టి, ఈ రెడ్ శాండర్స్ సంబంధించి గట్టి చెక్ పెట్టాలి దీనిపైన. సో దీంట్లో ఎవరెవరైతే ఇదివరకు ప్రీవియస్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీద షీట్స్ ఓపెన్ చేయాలా, ఆల్రెడీ షీట్స్ ఉండే వాళ్ళని ఫ్రీక్వెంట్గా పెంచి కౌన్సిల్ చేయాలా, అట్లాగే మనకి ఏదైతే రూట్స్ ఉన్నాయో రూట్స్లో ప్రాపర్ వెహికల్ చెకింగ్స్, ప్రాపర్ రైడ్స్ ఆర్గనైజ్ చేయాలా, మొత్తంగా చేసి కొంత రెడ్ శాండర్ స్మగ్లింగ్ అనే దాన్ని మనం కట్టడి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో అట్లాగే ఇల్లిసిట్ లిక్కరు, ఇవి కూడా మనకు కొన్ని ప్లేసెస్లో మరిమాకుల తాండ అని, రాజువారిపల్లి తాండ అని, అట్లా రకరకాల ప్లేసెస్లో కూడా ఇల్లిసిట్ లిక్కర్ గురించి కొంత సమస్య ఉంది. సో దానికి సంబంధించి మేము అండ్ కేసెస్ పెడుతున్నప్పుడు కూడా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి వాళ్ళు ఈ యాక్టివిటీ నుంచి కొంత తప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఉందో, ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి పబ్లిక్ దాని పట్ల, నాటు సారాయి పట్ల పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది కాకుండా మనకు పీలేరులో కొంత ఈ హైవే, ఒక 30 కిలోమీటర్ల హైవే, 20 కిలోమీటర్ల నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా మనం ఈ ఉన్నాయి కదా, మనకు ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, అట్లా 3 ఈస్ ఉన్నాయి. సో ఆ 3 ఈస్ మీద కూడా శ్రద్ధ పెట్టి మనకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్ తగ్గే విధంగా కూడా మనం చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. సో